హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డాక్టర్ సాయిచంద్ర ఈ వీడియోలో మనం నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి దాన్ని అసలు ఎప్పుడు మనం అడ్వైస్ చేస్తామని సో పేర్లోనే ఉంది నీ రీప్లేస్మెంట్ అంటే వీఆర్ రీప్లేసింగ్ ద నీ జాయింట్ ఓకే సో నీ రీప్లేస్మెంట్ మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ బై అండ్ లార్జ్ ఓవరాల్గా చూసుకుంటే నీ రీప్లేస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సర్జరీ ఆ సక్సెస్ఫుల్ సర్జరీ కాకపోతే ఇన్ని కంట్రీస్లో చేయరు కదా త్రూ అవుట్ వరల్డ్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక స్టాండర్డ్ సర్జరీగా ఉందన్నమాట ప్రస్తుతానికి అంటే లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి అది చాలా 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 డెవలప్ అయిన టెక్నిక్ సో ఇంతకుముందు మోకాల నొప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడేవారు అప్పటికి తగ్గకపోతే ఇంజెక్షన్లు తీసుకునేవారు అప్పటికి తగ్గకపోతే అలానే ఉండిపోయేవాళ్ళు వాళ్ళు పాపం సో వీళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అంటే ఎవరైతే అన్ని రకాలుగా అన్నీ వాడి అన్నీ ఫెయిల్ అయితే చివరికి దిస్ ఈజ్ ద ఆప్షన్ కొంతమంది రోజు ట్యాబ్లెట్లు వేసుకోలేరు కదా రోజు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల విపరీతంగా ట్యాబ్లెట్లు తినడం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవరికైతే విపరీతంగా మోకాల నొప్పులు ఉండి ట్యాబ్లెట్లు వాడినా తగ్గట్లేదు ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే వాళ్ళకి ఇక లాస్ట్ ఆప్షన్ ఈజ్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పచ్చు సో నెక్స్ట్ డౌట్ ఉండేది ఏంటంటే సార్ అది ఫెయిల్ అవుతే ఎలాగా అని సో ఫెయిల్ అవుతుందా ఎస్ ప్రతి సర్జరీకి ఉన్న రిస్కే దీనికి కూడా ఉంటుందన్నమాట ఓకేనా సో అదే ఒక్క ఇండియాలోనే కాదు యుఎస్లో కానీ యూకేలో కానీ జర్మనీలో కానీ ఎక్కడ చూసినా కానీ ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అదే సర్జను అదే హాస్పిటల్లో అదే సర్జ అదే టెక్నిక్తో అదే టైంకి చేసిన సో 1000లో ఒకరిద్దరికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ మెనీ ఫ్యాక్టర్స్ ఒక సర్జరీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది సో అదనమా అలాగా సో ప్రతి పేషెంట్కి సజెస్టబుల్ అంటే ప్రతి పేషెంట్కి కాదు పేషెంట్ ఫిట్గా ఉండి పేషెంట్కి కనుక ప్రాబ్లం తీవ్రంగా ఉండి ట్యాబ్లెట్స్తో తగ్గట్లేదు అనుకుంటే దెన్ వీ కెన్ కన్సిడర్ నీ రీప్లేస్మెంట్ సో మీకు ఇంతగా అపోహలు ఉంటాయి మీరు మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు నీ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు ఎలాగా వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు సో మెయిన్ ఏంటంటే తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఓకేనా ఏదో సర్జరీ చేసామంటే కాదు అంటే నీ రీప్లేస్మెంట్కి వాళ్ళ నెక్స్ట్ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే వాళ్ళని దగ్గరుండి నడిపించడము రోజుకు కొంచెం గ్రాడ్యువల్గా మొబిలైజేషన్ స్టార్ట్ చేయడము ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఎందుకంటే ఒక జాయింట్ అన్న తర్వాత ఆ కదలికలు బట్టి ఒక సౌండ్ వేవ్ జనరేట్ అయ్యి లోపల నుంచి బయటకు మిస్ మ్యాచ్ అయినప్పుడు వచ్చేదే ఆ సౌండ్ అన్నమాట.